ఈరోజు ఛాలెంజ్ వచ్చి బిర్యానీ ఛాలెంజ్ చేయబోతున్నాము. సేమ్ అమౌంట్ ఆఫ్ బిర్యానీ తన ప్లేట్ లో నా ప్లేట్ లో ఎవరు ఫస్ట్ తింటారో వాళ్ళే విన్నర్. ఓడిపోయిన వాళ్ళు ఏంటనే తర్వాత చూద్దాం. ఓకే లాస్ట్ లో చూద్దాం. ఓకే లాస్ట్ లో చూద్దాం. లెట్ స్టార్ట్ ద ఛాలెంజ్. మొత్తం ఎక్కువ ఎక్కువ నాకు పెట్టేసావు కదా నువ్వు. సేమ్ అమౌంట్ అని చెప్పాను ముందే. ఎక్కువ తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. ఓడిపోతే ఏంటో చెప్పలేదు కదా, ఓడిపోతే కాకరకాయ జ్యూస్ తాగాలి. నువ్వు తాగి అది ఓడిపోతావు కదా. చూద్దాం. లేకపోతే చూడ్డానికి ఏమో ఎంత ఉంటావు. చాలా ఉంది కనబడుతుంది. తినేలో పలిసిపోయి చెమటలు కూడా వచ్చేస్తాయి. బిర్యానీ ఛాలెంజ్ ఎలా చేస్తారో మహర్షి కాదు బిర్యానీ హెవీ. కొంచెం పొట్టలో గ్యాప్ ఉంచుకో, కాకపోతే జ్యూస్ తాగదు కదా. ఇప్పుడు ఫైనల్లీ ప్లేట్ అంతా ఖాళీ అండి. ఐ వన్ ద బిర్యానీ ఛాలెంజ్. రెడీగా చేసి పెట్టాను. ఎలా ఉండిపోతుంది తెలుసు? మంచి పచ్చ పచ్చగా ఉంటుంది పాలు. ఓకే ఇంకా రావడానికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దాంట్లో కాకరకాయ జ్యూస్ కాదు, ఇంకా విచిత్రమైనవన్నీ జ్యూస్లని తాగించవచ్చు భరత్ తోటి. చూద్దాం. ఓకే ఇదిగోండి కాకరకాయ. నిజంగానే తాగాల. ఆబ్వియస్గా సైకో.
అంటున్నాయి వడగట్టేది దాని మీద గజ్జి కూడా తినేస్తావు రాకపోతే నువ్వు అటు అటు షార్ట్ అయ్యి అవును అందుకే బా మంచి చేదు వాసన ఇక్కడ కొడుతుందిగా మొహం పగిలిపోద్ది నీకు ఎందుకు రాదు రాదు అసలు ఇట్లాంటి హింస పెట్టాలంటే నాకు ఎంత ఇష్టం వామిట్ చేసుకో అయితే ఓకే ఫ్రెండ్ కక్కుకోలేదు కానీ బానే నాకు సినిమా చూపించింది కానీ బిర్యానీ కాకరకాయ జ్యూస్ ఎవరు తాగకండి ఎవరు తాగుతారు కాకరకాయ జ్యూస్ ఎవరు తాగుతారు హిందువులు తాగుతారు నీలాంటి శారీస్ ఉంటే తాగుతారు అదే ఐడియా నాది కాదు నీది నేనేదో ఓడిపోతాను నువ్వు ఇరగదీసేచ్చు అనుకున్నావు మొత్తాన్ని నువ్వు ఓడిపోయావు ప్రతిసారి జరుగుతుంది ఓకే 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 చలో బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ కాదు నెక్స్ట్ మీరు ఏమేమన్నా ఛాలెంజెస్ చూడాలనుకుంటే కింద కామెంట్ చేయండి సో చూసి కామెంట్స్ చదివి మేము ఛాలెంజెస్ చేయగలిగితే చేస్తాము మాక్సిమం ట్రై చేస్తాము ట్రై చేస్తాం మాక్సిమం చేయడానికే చూస్తాము ఇన్ కేస్ పాసిబుల్ కాకపోతే విల్ మెన్షన్ యూ ఇంకా అంతే కదా మరి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట గంట మాత్రం గట్టిగా కొట్టండి